హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడూ టాక్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో టీఎస్ పాలిసీ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే రిజల్ట్ గురించి అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు వచ్చేసాయి సో దాని గురించే మనం ఇవాళ ఈ వీడియోలు అయితే దాని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం ఏ విధంగా మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది అది అండ్ దాంతోపాటుగా దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే మనం ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మా ఛానల్ ఎడూ టాక్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసేయండి ఎందుకంటే నేను పాలిసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ సో కౌన్సిలింగ్ ఎలా అటెండ్ కావాలి ఏమేమి సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి సో దానికి సంబంధించి ప్ర ప్రతి ఒక్క వీడియో అయితే మీకు చేస్తాను కాబట్టి సో మా ఛానల్ ఎడూ టాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఒక లైక్ అయితే చేసేయండి సో మరి పాలీసెట్కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నట్లయితే సో ఇవాళ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో టీఎస్ పాలీసెట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ డేట్స్ అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చు నేడు పాలిసెట్ ఫలితాలు అనేది తెచ్చారు ఓకే సో మనకు పాలిసెట్ రిజల్ట్స్ అనేది ఇవ్వాలనే రాబోతున్నాయి సో దానికి టైమింగ్ వచ్చేసి పాలిసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తామని కన్వీనియర్ శ్రీనాథ్ తెలిపారు సో కొన్ని వెబ్సైట్ వాళ్ళేమో మధ్యాహ్నం మనకు ఇవాళ మధ్యాహ్నం లెవెన్ ఏఎంకి వస్తుంది అని చెప్తున్నారు అండ్ కొన్ని వెబ్సైట్ వాళ్ళు కొన్ని న్యూస్ పేపర్ వాళ్ళు మాత్రం మధ్యాహ్నం మనకు ట్వెల్వ్ పిఎంకి మనకు పాలసీ రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు సో చూద్దాం మరి ఎప్పుడు లెవెన్ ఏఎంకి వస్తుందా ట్వెల్వ్ పిఎంకి వస్తుందా అదైతే చూద్దాం సో మనకు రిజల్ట్ అనేది ఈ విధమైన పేజ్లో అయితే వస్తుంది ఇక్కడ మీరు హాల్ టికెట్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ లింక్ అనేది ఇప్పుడే యాక్టివేట్ అయితే కాలేదు సో ఈ లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మనకు ట్వెల్వ్ ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఈ లింక్ యాక్టివేట్ అవుతుంది అండ్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేశాను సో మరి టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అది ఒకసారి చూస్తున్నట్లయితే మనకు టోటల్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ అయితే మనకు టీఎస్ పాలసీ ట్వంటీ ట్వంటీ వన్కి అయితే అపియర్ అయ్యారనమాట సో అంతమంది టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాశారు ఓకే సో మరి కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే చూసుకుందాం సో మనకు కౌన్సిలింగ్ అనేది పాలిసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ టూ ఫేజెస్లో ఉంటుంది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అనమాట ఓకే సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు స్లాట్ బుకింగ్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ అగస్ట్ వరకు స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే సో మీరు మీరు ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ అగస్ట్ మధ్యలో మీరు ఆన్లైన్లో కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఓకే సో ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు సిక్స్త్ ఆగస్ట్ నుంచి టెన్త్ ఆగస్ట్ వరకు ఉంది సో ఈ సిక్స్త్ ఆగస్ట్ నుంచి టెన్త్ ఆగస్ట్ మధ్యలో మీరు అక్కడ ఏదైతే మీకు కౌన్సిలింగ్ సెంటర్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో అక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఏమేమి కాలేజెస్ అయితే పెట్టాలనుకుంటున్నారో సో ఆ కాలేజెస్ అనేది మనం సిక్స్త్ ఆగస్ట్ నుంచి ట్వెల్త్ ఆగస్ట్ మధ్యలో అయితే మనం ఆ ఆన్లైన్లో అయితే ఆ కాలేజెస్ అయితే మనం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది దాని యొక్క రిజల్ట్ అనేది మనకు ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు అయితే మనకు తెలిసిపోతుంది మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అది మనకు ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు తెలిసిపోతుంది ఓకే సో నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఈ సెకండ్ కౌన్సిలింగ్ ఎవరి కోసం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్లకు అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది ఒకవేళ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని అనిపిస్తే సో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళవచ్చు అనమాట ఓకే సో సెకండ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ చేసు చూసుకుంటే సో మనకు సెకండ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుకింగ్ అనేది ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో అంటే ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి ఎక్కడ మీరు కౌన్సిలింగ్కి ఎక్కడ వెళ్తారు అని స్లాట్ బుకింగ్ అనేది మనం ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అది సెకండ్ టర్మ్ కోసం ఓకే సో ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎవరైతే ఫస్ట్ ఫేస్లో ఎవరైతే ఆల్రెడీ చేసి ఉంటారో సో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు సో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెకండ్ టర్మ్లో ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్కి కి జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ ఏ కాలేజెస్ పెట్టాలనుకుంటున్నారో సో ఆ కాలేజెస్ అనేది ట్వంటీ ఫోర్త్ అగస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అగస్ట్ ఈ టూ డేస్లో మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు అలాట్మెంట్ అలాట్మెంట్ అనేది మనకు ట్వంటీ సెవెంత్ అగస్ట్ అయితే మనకు తెలిసిపోతుంది ఓకే సో సెకండ్ ఫేజ్ సంబంధించిన అలాట్మెంట్స్ ట్వంటీ సెవెంత్ అగస్ట్ రోజు అయితే మనకు వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటెక్నిక్ క్లాసెస్ అనేది మనకు ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అని అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే చెప్పారు ఓకే సో మ్యాక్సిమం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో మరి ఆ క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయా ఆఫ్లైన్లో ఉంటాయా సో దానికి సంబంధించిన అయితే ఏ విధంగా క్లారిటీ అయితే లేదు బట్ స్టా క్లాసెస్ మాత్రం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అని అయితే న్యూస్ పేపర్లో అయితే చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత మనకు స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఓకే సో స్పాట్ కౌన్సిలింగ్ ఎవరి కోసం అంటే ఎవరికైతే ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్లో అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో ఈ రెండు కౌన్సిలింగ్స్లో సీట్ రాని వాళ్ళు ఈ స్పాట్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళవచ్చు అనమాట స్పాట్ కౌన్సిలింగ్లో వాళ్ళు డైరెక్ట్గా ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ని కాంటాక్ట్ చేసి మీరు ఒకవేళ ఆ కాలేజ్లో సీట్ అనేది ఖాళీ ఉంటే మీరు ఆ సీట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది స్పాట్ కౌన్సిలింగ్ సో అది స్పాట్ కౌన్సిలింగ్ మనకు నైన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మరి పాలిసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఏ విధంగా డౌట్ ఉన్నా మీకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేశాను అండ్ దానిపైన ఒక వీడియో కూడా చేశాను ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇవాలటి అప్డేట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి అప్డేట్ మీ ఫ్రెండ్స్తోటి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్